నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తణుకు సత్యవతి నర్సింగ్ హోమ్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆందోళన చేశారు. దీంతో అక్కడ పోలీసులు మోహరించారు. బాధితుల బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెచ్చుకోలేదు, బేబీ కూడా ఇంకా దిగలేదు, నా సిజేరియన్ చేస్తాం అని చెప్పి చెప్తే వాళ్ళ మదరు లోపల వస్తున్నాయి కదా, నార్మల్ డెలివరీ అవదా అవదా అని చెప్పి తను చాలాసేపు అడిగారు. కానీ ఈ లోపల పేషెంట్ కొంచెం తెల్లగా పాలిపోయినట్టు అయిపోయింది, ఏంటని చెప్పి వద్దు తొందరగా చేయించేసుకోమని చెప్పి మేము తీసుకెళ్ళి సిజేరియన్ చేసాం. చేసినప్పుడు అది మామూలుగా యూజువల్గా బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ప్లసెంటా సెపరేట్ అవుతుంది, అలాంటిది ఇది ముందే సెపరేట్ అయిపోవడం వల్ల బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. మదర్కి అసలు యాక్చువల్గా అది అబ్రప్షియో ప్లసెంటా అంటే మావి ముందు సెపరేట్ అయిపోవడం వల్ల బేబీకి కాంప్లికేషన్ వచ్చి హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆ అబ్రప్షన్ వల్ల జరిగింది అని చెప్పి వాడికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ నెగ్లిజెన్స్ వల్ల పోయింది అని చెప్పి గొడవ చేశారు. తర్వాత ఐఎంఏ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో లంకదాసు శివ గణేష్ ప్రేమించి మోసం చేశాడంటూ బాధితురాలు తణుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో తాను మొబైల్ షాప్లో పనిచేస్తుండగా పరిచయం చేసుకుని 3 నెలల క్రితం మోసం చేశాడని ఆరోపించారు. దీనిపై శివ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దారి కాచి కేసును ఉపసంహరించుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ శివ గణేష్ ఇంటి వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వైశాఖ బహుళ అష్టమి సందర్భంగా తణుకు లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో గణపతి సచ్చిదానంద జ్ఞానబోధ సభ ఆధ్వర్యంలో అనకాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ములగాల వీరబాబు, హేమమాలిని తదితర కుటుంబ సభ్యులు పూజలు జరిపారు. సభ ఉపాధ్యక్షుడు సత్య రామచంద్రారెడ్డి, చావలి శివకుమార్, రామచంద్రరావు, నాగమణి, శ్రీధర్ రెడ్డి, శ్రీలక్ష్మి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు నిరుపమానమని సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు బొడ్డు విక్టర్ బాబు అన్నారు. సంజీవయ్య 47వ వర్ధంతిని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు ఎనలేని సేవలు సంజీవయ్య చేశారని అన్నారు. సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకుని దళిత వర్గాలు ముందుకు వెళ్లాలని అన్నారు. ఎంఎస్ కుమార్, ఎన్ జయరాజు, కత్తుల ప్రకాష్, బండి ప్రసాద్, దత్తు, సూర్యకుమార్ తదితరులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లైంగిక అత్యాచారాల రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ధ్యేయంతో ప్రజల స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోందని సభ్యులు బలరామకృష్ణ, నరేష్ తదితరులు తెలిపారు. వేల్పూడి గ్రామంలో సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆవాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సంస్థ డైరెక్టర్ డాక్టర్ సునీత కృష్ణ నాయకత్వంలో ఎందరో మహిళలకు విముక్తి కలిగించారని, అక్రమ రవాణాను నిరోధించారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎందరో మహిళలకు పునరావాసం కల్పించారని అన్నారు. సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ రెడ్డి నరేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండుటెండలో పాదరక్షలు లేకుండా నడిచి వెళ్తున్న పేద వృద్ధ మహిళకు పెరువలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాదరక్షలు అందించి నగదు సహాయాన్ని అందించారు. పాల పద్మ, డేగల వీరనారాయణ హనుమంతరావు ఆర్థిక సహకారం అందించారు. వీరి వితరణను క్లబ్ చైర్మన్ శ్రీనివాస శేషగిరిరావు, కార్యదర్శి ఏడిది వీరవెంకట సత్యనారాయణమూర్తి అభినందించారు. పెరిగొండ శ్రీ నగరేశ్వర, శ్రీ మహిషాసుర మద్దని, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయాలకు తమిళనాడు సేలం జిల్లా నరసింగపురం నుండి 45 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గోపూజ, వాసవి హోమ పూజలు జరిపారు. అన్నదాన ట్రస్ట్ భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈవో జగన్మోహన్ శ్రీనివాస్, అర్చకులు కోట వెంకట సుబ్రహ్మణ్యం, అనిపెద్ది సాయికృష్ణ శర్మ, కె శ్యామసుందర్ శాస్త్రి, చిన్నా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు జరగకుండా ఉండేందుకు పెనుమంట మండలం మార్టెల్లో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొరిపల్లి మహాలక్ష్మి, తదితరులు రాజారెడ్డి, భాస్కర్రావు, తదితరులు సోమిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండలం పొలమూరులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కౌర్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎం సత్యనారాయణ, విప్పర్తి దివాకర్, గుడాల శ్రీనివాస్, వడ్లమూడి ప్రదీప్, రాపాక ఆనంద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండలం బ్రాహ్మణచర్య సెంటర్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక శాతం పన్నులు వేయడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వారు ఆందోళన చేశారు. ధరలు తగ్గే వరకు పోరాటాలు చేస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు మన భారతదేశంలో ప్రధానంగా ఈరోజు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెట్రోల్ వ్యాట్ పేరుతో కానీ ఇతర జిఎస్టీలు లేకుండా కూడా చేశారు. ఈ పేరుతో విపరీతంగా పెట్రోల్ ధరలు పెంచడం వల్ల సామాన్య మానవుడికి భారం వస్తుంది. ఈరోజు బయట అంతర్జాతీయ మార్కెట్లో 31 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈరోజు మన భారతదేశంలో మాత్రం 79 రూపాయలు అమ్ముతున్నారు. ఈరోజు ఆ రకంగా 80 రూపాయలు వసూలు చేసే పరిస్థితి కూడా ఉంది బొంకుల్లో. బొంకు యజమానులు కూడా బాధపడుతున్న పరిస్థితి, మాకు కూడా పెద్దగా లాభాలు ఉండట్లేదు. ఈరోజు పెట్రోల్ విపరీతంగా పెంచడం వల్ల అనేది వాళ్ళ యజమానులు, డీలర్లు కూడా బాధపడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు పెట్రోల్ పెరగడం వల్ల అంతర్జాతీయంగా ఒక ఇబ్బంది ఉన్నా భారతదేశంలో ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలకి రెక్కలు వస్తున్నాయి. సామాన్య మానవుడు బతకడం భారం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు పెట్రోల్ ధరలని, ఇష్టారాజ్యం పెంచుతున్న ధరలని విరమించుకోవాలని సిపిఎం పార్టీగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామచేరు సెంటర్లో కూడా సిపిఎం పార్టీ నిరసన తెలియజేస్తుంది. స్త్రీ శ్రమశక్తి సంఘాలకు చెందిన డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయశాలలను మంగళవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేశారు. వీటిని మిషన్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి అసిస్టెంట్ ప్రాజెక్టర్ అధికారిని ఎం సూర్యమణి ప్రారంభించారు. వీటిలో 8 స్టాల్స్ను డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల ప్రదర్శనను ఉంచారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మెప్మా సాంకేతిక విభాగ అధిపతి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ను ప్రభుత్వమే కల్పించడం అభినందనీయమని అన్నారు. మహిళా సంఘాలు ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. ఇదే కాకుండా ఇంకా అంటే మనకున్న టార్గెట్ 64 అయితే ఎస్ఎస్జి ఉమెన్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంకా మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళంతటి వాళ్ళు ఏమన్నా ముందుకొచ్చి మేము మా ప్రొడక్ట్ని సేల్ చేసుకుంటాం, ఇలా మార్కెట్ చేసుకుంటాం అని అంటే మన సపోర్ట్ తరఫున సపోర్ట్ ఇచ్చి ఎవ్రీ వీక్ ఏలూరు, తాడేపల్లి కూడా అండ్ భీమవరం, మిగతా మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా 3 నెలలకు ఒకసారి మెప్మా బజార్ కండక్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. తాడేపల్లిగూడెం మండలం నీరాద్రిపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రీయ వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ, భూసార పరీక్షలు విధిగా ప్రతి రైతు చేయించాలని అన్నారు. అనంతరమే ఎరువులను వినియోగించుకోవాలని అన్నారు. ఎరువుల వాడకం లేని వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ఉందని రైతులు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఏం చేయాలంటే మనకి ఆమ్ల నేలలు అని తేలినప్పుడు ఏం చేస్తామంటే సున్నం అప్లై చేయమని చెప్పేసి చెప్తాం ఆ పొలానికి.
అదేవిధంగా ఒకవేళ 7.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి చౌడు నేలలు అంటాం మనం. ఆ చౌడు నేలలో అని తేలినప్పుడు మనం ఏం చేస్తామంటే జిప్సం అప్లై చేసుకోవాలి. ఒక ఎకరానికి వచ్చేసి 1 టన్ను నుంచి 1.5 టన్ను వరకు జిప్సం అప్లై చేసుకుని మనకి దమ్ము చేసి దాన్ని నీరు నిలగట్టి 1 24 గంటలు తదుపరి పక్క పొలంలో కాదు డ్రైన్లోకి వదలాలి. అంటే అవకాశం ఉన్నంత వరకు. అంతే తప్ప మనం కింద మడిలోకి వదిలేమనుకోండి, మళ్ళీ ఇందులో ఉన్నటువంటి చౌడంతా కూడా వెళ్ళి ఆ కింద మడిలోకి వెళ్ళి అక్కడ దానిలో మళ్ళీ అది పాడవద్దు అనమాట, పొలం అనేది పాడవద్ది. ఇదంతా కూడా చాలా ప్రాసెస్. అలా కాకుండా సింపుల్గా అవ్వాలంటే దానికి ఒక టెక్నిక్ ఏంటంటే, జిప్సం అంటే మనకి అది ఒక రసాయనం కింద లెక్క అది కూడా. అలా కాకుండా మనకి సేంద్రియంతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది, చాలా ఈజీగా అయ్యేది ఏంటంటే మనకి జీలుగా ఒక 2-3 సీజన్లు మీరు వేసుకుని నేలలో కలిగి దున్నితే చౌడు అనేది చాలా ఈజీగా లాగేస్తుంది మొత్తం అంతా కూడా. క్రికెట్ పై బెట్టింగ్ వేసిన వారిని ప్రోత్సహించే వారిని చట్టరీత్యా శిక్షిస్తామని నర్సాపురం డిఎస్పీ టి ప్రభాకర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి సమాచారం మేరకు పట్టణంలోని క్రికెట్ బెట్టింగ్ జరుగుతుండగా వీరవాసన మండలం పొంతివాడకు చెందిన ఎరకరాజు హరికృష్ణంరాజును అరెస్ట్ చేసినట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సిఐ గోవిందబాబు తనిఖీ చేయగా 1,15,000 రూపాయల నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, బెట్టింగ్కు అవసరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించి పోలీస్ కేసు కస్టడీ తీసుకున్న కోర్టు ద్వారా చెప్పారు సార్. యాక్చువల్గా ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ కార్యక్రమంలో స్టేషన్ పేరు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సాపూర్ సబ్ డివిజన్లో కొన్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ టీం ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న ఎస్ఆర్ఏ చార్సీబీ మ్యాచ్ జరిగేటప్పుడు వన్ టౌన్ సిబ్బంది సిఐ మరియు వారి సిబ్బంది వెళ్ళి బొక్కావారిపల్లిలో సాయర్న ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో 301 ఫ్లాట్లో ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎరకరాజు హరికృష్ణరాజు అని 37 ఇయర్స్ పొనితవాడు వీరవాసం మండలం చెందినవాడు, ఇతని దగ్గర 10 సిమ్స్ ఉన్న బాక్స్, లైన్ బాక్స్ ఒకటి, ల్యాప్టాప్, టీవీ మరియు దాన్ని కనెక్ట్ చేసే ఇతర సామాగ్రి, 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఇతని దగ్గర 115,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈ బాక్సులను ఉపయోగించి అందరికీ ఫోన్లో కనెక్ట్ అవుతూ ల్యాప్టాప్లో ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఎవరైతే ఫోన్ చేస్తున్నారు, ఏంటి ఇతనికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి పైన అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తెచ్చి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతని మీద ప్రస్తుతం కేసులు ఉన్నాయో లేవో వెరిఫై చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ఎంతవరకు వాడుతున్నారు ఏంటి అన్నది కూడా మేము పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయవలసి ఉంటుంది. రాత్రే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ రిమాండ్ తీసుకుని తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఉండి ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. కేంద్రం ఉండి వైఖరి నిరసనగా చేస్తున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఉండి మండలం కలిగొట్ల 6-7 పాందువ గ్రామాల్లో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ మేరకు స్వతంత్ర సమరయోధులకు పూలదండలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో మహిళలు నిరసన ర్యాలీకి హారులతో సంఘీభావం తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎంవీ సత్యనారాయణరాజు మాట్లాడుతూ విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రతి తెలుగువారి హక్కు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అనైతికంగా విభజించి మనల్ని మోసం చేసి అట్లాగే నమ్మిన బీజేపీ కూడా మనల్ని అంటేటి వచ్చిన పరిస్థితి. ఈరోజు దొంగల పార్టీతో దొంగలతో చర్చే విధంగా దుర్మార్గపు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం మీద తెలిపెట్టి ఏదైతే మనకు ఆ రోజు ఎక్కడా అన్నిలన్నీ నెరవేరుస్తామని ప్రత్యేక హోదా ఇస్తామని మాకు ఇచ్చారు. ఆ మాట సత్యం పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో సైతాన్ని తీసుకొచ్చి ప్రజల మద్దతు కోరగట్టి ఈరోజు మనం ప్రత్యేక హోదానికి అదేవిధంగా విజయనాన్ని సాధించుకునే దిశగా మన కార్యండు మొక్కలు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. వారికి మనందరం కూడా అండదాన్ని పాండుగా ప్రధాని కానీ కూడా కోరింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ఆశిస్తే వాళ్ళు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
ఆడవారిపై అత్యాచార సంఘటనలు దురదృష్టకరమని పి గన్నవరం ఎమ్మెల్యే పులపతి నారాయణమూర్తి అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుండి ముఖ్య కూడల వరకు ర్యాలీ నిర్వహించారు. అంబాజీపేట కూడలిలో కూడా మానవహారం జరిపారు. ఎంపీడీఓ ఎం ప్రభాకర్ రావు, టి శ్రీనివాస్, విశ్వనాథ్, ఎంపీపీలు సంసాని గౌరీ, దాసరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మండలం పెదపూడిలో వేంచేసి ఉన్న రాజేశ్వరి రావులమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామ సేవ, ఉయ్యాల సేవ నిర్వహించారు. బాణసంచ కాలుస్తూ ఊరేగు పూజవ నిర్వహించారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన గిడుగు రుద్రరాజును మంగళవారం కుటుంబ సమేతంగా అయినవీలు విఘ్నేశ్వరస్వామివారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. ఈనాటి బంగారు మాట: మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.